ఏసీపీడీజీ ఠాకూర్ స్పష్టం చేశారు. నెల్లూరు పోలీసులకు మహిళ గంజాయి రవాణా చేస్తూ చిక్కింది. విశాఖ నుండి కోట గ్రామానికి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసిన చిల్లకూరు పోలీసులు వారి వద్ద నుండి 8.5 కేజీల గంజాయిని ఒక ఆటోని సీజ్ చేశారు. కోట క్రాస్ రోడ్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా విశాఖ నుండి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో గంజాయిని రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. కోట మండలం తిమ్మారెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ నూర్ వజీర్ బాషా మదర్ వీలుగా గుర్తించారు. వీరి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం సుమారు 6 గంటల టైంలో గూడూరు ఓఎస్సీ అఖిలేశ్వర గారికి, చిల్లకూరు ఎస్ఐ శ్రీనివాసరావు గారికి మరియు మా స్టాఫ్కి రాబడిన సమాచారం మేరకు గంజాయి వైజాగ్ వైపు నుంచి వచ్చే బస్సులో, శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో తీసుకొచ్చి కోటా క్రాస్ రోడ్ దగ్గర దించారన్న సమాచారం మీద ఇమ్మీడియట్గా సిఏ గారు, ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందిని రైడ్ చేశారు. ఆ రైడ్ చేసిన క్రమంలో అక్కడ ఇమ్మీడియట్గా ముగ్గురు వ్యక్తులు ఒక ఆటో తీసుకొని ఉన్నారు. ఇమ్మీడియట్గా ముగ్గురు వ్యక్తుల్ని చెక్ చేసి, ఆటో చెక్ చేస్తే ఆటోలో 4 ప్యాకెట్లు గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. మొత్తం కలిసి వాటి తూకం వేస్తే 8.5 కేజీ గంజాయి ఉంది. ఆ మనుషులను విచారించగా ఒకడు వేలు పాండ్యన్ ఉదయ్ కోట, నూర్ నజీర్ బాషా ఉంది కోట, అతని భార్య మదార్బి ఏమని కూడా కోట. వీళ్ళ ముగ్గురు పొజిషన్లో ఆటో ప్లస్ 8.5 కేజీ ఈ గంజాయి అన్ని సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ ఇంట్రాగేషన్ చేసిన క్రమంలో వీళ్ళు ఈ గంజాయిని వైజాగ్ వైపు నుంచి తీసుకొస్తున్నట్టు, తీసుకొచ్చేసి ఇక్కడ కోట క్రాస్ రోడ్లో తీసేసి వీళ్ళు తీసుకెళ్ళి ఇంకా కొంతమంది వ్యక్తులతో కలిసి వీళ్ళంతా కోట చుట్టుపక్కల అన్ని విలేజెస్లో, అన్ని చోట్ల, తర్వాత గూడూరు రైల్వే స్టేషన్లో, ఇంకా మిగతా చిన్న చిన్న రైల్వే స్టేషన్లో కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ కట్టి ఒక ప్యాకెట్ 15-20 రూపాయలకి అమ్ముతున్నట్టు సమాచారం చెప్పారు. దాని మీద ఈ గంజాయి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వాళ్ళ ముగ్గురు కూడా అరెస్ట్ చేసి ఆటో సీజ్ చేసి గంజాయి కూడా సీజ్ చేయటం జరిగింది. తర్వాత ఇన్వెస్టిగేషన్లో దీనికి లింకప్ చేస్తే కొంతమంది వైజాగ్ వైపు నుంచి ఈ గంజాయిని వేలతో లింక్ పెట్టుకొని ఈ గంజాయిని పంపిస్తున్నట్టు, ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా ఇంకా కొంతమంది ఈ గంజాయి అమ్ముతూ దాని మీద జీవనం సాగిస్తూ ఈ పిల్లలందరినీ కూడా తర్వాత గంజాయికి బానిసలు చేసి అలవాటు చేస్తున్నట్టు తెలిసింది. దాని మీద కూడా ఫర్దర్ ప్రూఫ్ జరుగుతుంది. అతను గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఆరాధించి ఎవరైతే అక్కడి నుంచి పండించి సప్లై చేశారో అటు వాళ్ళని, ఇది ఎవరైతే ఇవి ప్యాకెట్స్ చేసి అమ్ముతున్నారో వాళ్ళని